యవనుడా కాడిమోయి. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు నన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. విలాప వాక్యములు 3:27-30. ఒక మనిషిని జీవితంలో యవన దశ బహు అపాయకరమైనది. ఒక వ్యక్తి తన యవన కాలంలో విచ్చలవిడిగా జీవించినచో దాని ప్రతిఫలాన్ని వాని బ్రతుకంతా అనుభవించును. యవన కాలంలో కాడిమోయుట నరునికి మేలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నేడనేక మంది యవనస్తులు కాడికి అలవాటు పడని కోడెదూడల వలె తిరుగుబాటు చేయుచున్నారు. యవన దశలో పెద్దలకు లోబడుట, బాధ్యతలు తీసుకొనుట, కష్టపడి పనిచేయుట వంటి కార్యములకు అనేకులు ఇష్టపడుటలేదు. ఒక కోడెదూడ చిన్నప్పటి నుండి గంతులు వేయిచు తన ఇష్టానుసారముగా ఎదిగిన తరువాత యుక్త వయసులో దాని యజమాని దానికి కాడి కట్టి పొలము దున్నుటకో బండి లాగుటకో ఉపయోగించినప్పుడు ఆ కోడె భారమును మోయుటకు ఇష్టము లేక తిరగబడినట్లే ఈనాటి యవనస్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తన యవనాన్ని దేవుని చేతులకు అప్పగించి లోబడినప్పుడు అతని ద్వారా గొప్ప కార్యములు జరుగును. జార్జ్ ముల్లర్ అను ఒక యవనస్తుడు తన 18వ ఏట దేవుని కాడి క్రిందకు వచ్చినందుకు ఆయన అనేక వేల అనాథలకు తండ్రిగాను, అనేక వేల ఆత్మలను రక్షించు ఆత్మల జాలరిగాను దేవుని చేత వాడబడెను. యవన దశలో మనకు బలము, జ్ఞానము, ఆరోగ్యము వంటి అన్ని విధములైన ఆశీర్వాదములు సమృద్ధిగా ఉండును. అయితే నీవు వాటిని విచ్చలవిడిగా వాడినచో అవి త్వరలోనే ఖర్చయిపోయి నీవు గొప్ప దరిద్రతలో మిగిలదవు. కొన్ని సంవత్సరముల క్రితం గోదావరి నదిలోని విస్తారమైన నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవుట చూచిన కాటన్ ధర ఆ నదికి ఆనకట్ట కట్టించెను. ఆనకట్ట కట్టుట ద్వారా వృధా అయిపోచున్న ఆ నీటిని నిల్వ చేసి అనేక వేల ఎకరాల పొలమునకు ఆ నీటిని సరఫరా చేయుట ద్వారా ఈనాటికిని ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలముగా వర్ధిల్లి విస్తారమైన పంటలను ఇచ్చుచున్నవి. అలాగే ఈనాడు యవన కాలపు తెలివి బలము లోకాశల కొరకు, పాపేచ్ఛల కొరకు వ్యర్థమైపోకుండా నీవు ఏసుక్రీస్తుకు లోబడి నీ బ్రతుకును కట్టుబాటులోనికి తెచ్చుకున్న ఎడల దేవుడు నీకిచ్చిన ఈవులను అనేక వేల మందికి ఆశీర్వాదకరముగా వాడుకోగలవు. ఒక యవనస్తుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చెప్పు సంగతులు వినినట్లు మౌనముగా కూర్చుండుట నేర్చుకునవలెను. బైబిలుతో నూరంతలుగా దీవెన పొందిన ఇస్సాకు పొలములో ఒంటరిగా ధ్యానించుట నేర్చుకునెను. దేవునికి బహుప్రియుడైన దానియేలు దినమునకు ముమ్మారు మేడగదిలో దేవునికి ప్రార్థించుట నేర్చుకునెను. యవనుడు నిరీక్షణాధారము కలుగనేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. అంటే ఒక వ్యక్తి బూడిదలో తన ముఖం పెట్టుకుంటే అతడు కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా ఉండవలెను. అతడు ఏమాత్రం కదిలినా మెదిలినా బూడిద అతని నాసికా రంధ్రముల్లోనికి నోటిలోనికి పోవును. అట్లే యవనుడు ఈ పాపలోకంలో బహుజాగ్రత్తగా తన హృదయస్థితిని, హృదయశుద్ధిని కాపాడుకొనుచు ఉండవలెను. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీ యవన కాలాన్ని దేవునికి సమర్పించు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై